నమస్కారం న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష తీవ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఆసుపత్రులు పెంచాలని ఆదేశం గణంగా రష్యా విప్లవ రథసారథి లెనిన్ 150వ జయంతి వేడుకలు ఘన నివాళులు అర్పించిన సిపిఐ సిపిఎం రాష్ట్ర నాయకులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో క్లోరైడ్ ద్రావణం స్ప్రే కరోనా నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టీకరణ వైద్యులపై దాడులను ఖండించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాడులను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కావాలని పిలుపు కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో కరోనా విస్తరణ పరీక్షల వివరాలను సీఎం కు అధికారులు వివరించారు ఇప్పటివరకు 41512 మందికి పరీక్షలు నిర్వహించామని అధికారులు సీఎం కు తెలిపారు మంగళవారం ఒక్క రోజే 5757 మందికి కరోనా పరీక్షలు చేశామని ప్రతి 10 లక్షల జనాభాకు 830 మందికి కరోనా పరీక్షలు చేసి దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలిచిందని అధికారులు సీఎం కు తెలిపారు కొరియా రాపిడ్ కిట్ల పనితీరు సంతృప్తికరంగా ఉందని అధికారులు తెలిపారు ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న 7587 మందికి పరీక్షలు చేయాలని సీఎం ఆదేశించారు సోడియం క్లోరైడ్ ద్రావణం పిచికారికి వాహనాన్ని వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ ప్రారంభించారు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రోజుకు 3000 మందికి భోజన వసతి కల్పిస్తున్నామని తెలిపారు జగన్ ప్రభుత్వం కరోనా నియంత్రణకు ఎన్నో చర్యలు తీసుకుందని వైసీపీ నేత దేవినేని అవినాష్ స్పష్టం చేశారు కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు వైసీపీ నేత దేవినేని అవినాష్ పటమట్లోని ప్రాంతాల్లో సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారికి ఏర్పాట్లు చేశారు ఇందుకోసం సొంతగా వాహనం ఏర్పాటు చేయించి సిబ్బందికి సలహాలు ఇస్తూ కొండ ప్రాంతాల్లో పిచికారీ చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రోజుకు 3000 మందికి భోజన వసతి కల్పిస్తున్నామని తెలిపారు కరోనా విజృంభిస్తున్న సమయంలో విపక్షాలు రాజకీయం చేయడం బాధాకరమని అవినాష్ వ్యాఖ్యానించారు కరోనా నియంత్రణకు జగన్ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు ప్రభుత్వంతో పాటు పార్టీ తరపున తమవంతు సహాయ సహకారాలు ప్రజలకు అందిస్తున్నామని దేవినేని అవినాష్ పేర్కొన్నారు రోజు తూర్పు నియోజకవర్గంలో సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే వాహనం ప్రారంభించడం జరిగింది 11వ డివిజన్లో స్థానిక సీనియర్ నాయకులు కమిల్ సత్యనారాయణ గారు స్థానిక నాయకులు అందరితో పాటు గారు కలిసి ప్రతి సందుగ్గరెళ్ళి ఒక సోడియం హైపోక్లోరైడ్ ఏదైతే ఉందో ఒక లిక్విడ్ని చల్లటం జరుగుతుంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కరోనా నివారణ కోసం ప్రభుత్వం తరపున ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు అదేవిధంగా స్థానికంగా వైఎస్ఆర్సీపీ నాయకుల తరపున మేము గారా ప్రజలకు సేవ చేయాలి ఒక మంచి కార్యక్రమం చేయాలి అని చెప్పని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు దాదాపుగా తూర్పు నియోజకవర్గంలో అన్ని డివిజన్లో గారు మా నాయకులు అందరూ గారు 60,000 గరపలకి కూరగాయలు పంపిణీ చేస్తామే కానివ్వండి గుడ్లు పంపిణీ చేస్తామే కానివ్వండి
భోజనాల ఏర్పాటు చేస్తమే గానివ్వండి, మాస్కులు పంపిణీ చేస్తమే గానివ్వండి. అదేవిధంగా ఈరోజు హైపోక్లోరైడ్, ఈ వాహనం ఒక గొప్పతనం ఏంటంటే దాదాపుగా 5000 లీటర్లు, అంటే ఒక ట్రాక్టర్ కానివ్వండి మీ మిగతా ఇతరులకన్నా భిన్నంగా 5000 లీటర్ల సామర్థ్యం ఉన్న లిక్విడ్ మెయింటైన్ చేయగల వెహికల్ ఇది. అదేవిధంగా కొండ ప్రాంతాల్లో కూడా దీని పైప్ వచ్చేసి దాదాపుగా 60 అడుగులు దాకా ఉంటుంది. కొండ ప్రాంతాల్లో కూడా స్ప్రే చేసుకోగల కెపాసిటీ ఈ యొక్క వాహనానికి ఉంటుంది. కాబట్టి ఈ వాహనాన్ని ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇది స్థానికంగా నాయకులు బహదూర్ గారు ఆయన మాకు హెల్ప్ చేస్తాం జరిగింది. ఏది ఏమైనా ప్రజలకి నిరంతరంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అండగా ఉంటారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే నీచ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు ఈ సమయంలో కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం. ఈ సమయంలో మనం ప్రజలకు అండగా ఉండాలి, ప్రభుత్వంకి అండగా ఉండాలి, అవసరమైతే సలహాలు ఇవ్వాలి. కానీ ఈ సమయంలో కూడా మీరు ఓట్లు రాజకీయాలు చేస్తే మాత్రం ప్రజలు ఎవరు గారు క్షమించరు. అవసరమైతే ప్రజానీకానికి మనోధైర్యం ఇవ్వండి, ప్రజానీకానికి ధైర్యం కానివ్వండి, అవసరాలు కానివ్వండి. ప్రభుత్వం తరపున రావాల్సిన అన్ని గారు మేము చేస్తాం, జరుగుతుంది. తప్పకుని మరింత ముందుగా ఈ సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తాం గారు జరుగుతుంది. ఈ సందర్భంగా చెప్తున్నాను, అన్ని మొత్తం తూర్పు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో స్థానిక నాయకులు వాళ్ళు ప్రతి రోడ్డుకి గారు ప్రతి ఇంటికి గారు చేస్తున్నారు. రెడ్ జోన్ అనేది కాదు, ఇది రెడ్ జోన్ కాదు, ఇది టోటల్లీ సేఫ్ జోనే. అయినా ఈ ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని ప్రారంభించడం జరిగింది. తూర్పు నియోజకవర్గంలో ప్రతి చోట గారు జరుగుతుంది. రాష్ట్రంలో పేదలను ఆదుకునేందుకు దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని టీడీపీ కేశినేని శ్వేత దాతల సేవలను అభినందించారు. కష్టకాలంలో ప్రజలని ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆమె విమర్శించారు. పేదలకు అండగా తెలుగుదేశం పార్టీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని కేశినేని శ్వేత తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో పేదలకు అండగా స్వచ్ఛంద సేవా సంస్థలతో పాటు దాతలు ముందుకు రావడం అభినందనీయమని టీడీపీ నాయకురాలు కేశినేని శ్వేత దాతల సేవలను అభినందించారు. ఈ సందర్భంగా బుధవారం కేశినేని భవన్లో దాతల సహకారంతో ఏపీయూడబ్ల్యూజే తరపున జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పేద మధ్యతరగతి కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయని, వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. కుటుంబ బాధ్యతతో పాటు అధిక భద్రతగా ప్రజలందరూ ప్రభుత్వ సూచనలు పాటించి కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. నమస్కారం. ఈ కరోనా మహమ్మారి లోకాన్ని గడగడలాడించిన ఒక అంశం. అలాంటిది విజయవాడలో లక్షలాది మంది కుటుంబాలని తారుమారు చేస్తుంది. ముఖ్యంగా నిరుపేదలు, దిగువ మధ్యతరగతి వారు, అలాగే మధ్యతరగతి వారు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకి సంపూర్ణ సహాయ సహకారాలు అందించలేకపోతుంటే అటువంటి పరిస్థితుల్లో దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ప్రజలను ఆదుకుంటున్నారు. వాళ్ళతో మేము చేతులు కలిపి ఈరోజు చాలామందికి విజయవాడలో సేవలు, అలాగే నిత్యావసరాలు, కూరగాయలు, హైజీన్కి కావాల్సిన మాస్కులు, గ్లవ్స్ కూడా అందజేయడం జరుగుతుంది. రోజును ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ వీడియో జర్నలిస్ట్ యూనియన్ తరపు నుండి ప్రతి ఒక్క ఫోటో జర్నలిస్టు, వీడియో జర్నలిస్ట్కి మేము ఈరోజు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. వచ్చే రోజుల్లో కూడా మనం అందరం మన వ్యక్తిగత బాధ్యత, కుటుంబ బాధ్యతతో పాటు సామాజిక బాధ్యత కూడా నిర్వహించి ఏదైతే సూచనలు మన ప్రభుత్వం, ఇంకా అధికారులు, డాక్టర్లు ఇస్తున్నారో అవన్నీ కూడా పాటించి ఈ కరోనా మహమ్మారిని శాశ్వతంగా తొలగించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఆర్థిక స్తోమత మంచిగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకొచ్చి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. రష్యా విప్లవ రథ సారథి లెనిన్ 150వ జయంతిని పురస్కరించుకుని సిపిఐ, సిపిఎం, వామపక్ష నేతలు ఘన నివాళులర్పించారు. లెనిన్ పోరాట స్ఫూర్తితో కార్మిక లోకానికి అండగా ఉండాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. ప్రపంచ విప్లవాలకు దిక్సూచి రష్యా విప్లవ రథసారథి లెనిన్ 150వ జయంతి కార్యక్రమాన్ని బుధవారం విజయవాడ లెనిన్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లెనిన్ విగ్రహం వద్ద సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పలువురు సిపిఐ, సిపిఎం నాయకులు పాల్గొని ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక, కర్షక ఐక్యతను సాధించి రష్యాలో విప్లవాన్ని దిగ్విజయంగా సాధించిన మహానేత అని లెనిన్ని కొనియాడారు. సామ్రాజ్యవాదంపై లెనిన్కు ఉన్న లోతైన అవగాహన ద్వారానే ఆయన విజయాన్ని సాధించాడని తెలిపారు. లెనిన్ పోరాట స్ఫూర్తిని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ సమయంలో వలస కూలీలు ఆకలి మంటలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వలస కూలీలు అతిథులుగా గుర్తించి
కేరళ ప్రభుత్వం మాదిరిగా కూలీలను ఆదుకోవాలని వామపక్ష నేతలు కోరారు. వలస కూలీలకు ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించి వారి స్వస్థలాలకు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. లాక్డౌన్ లో వలస కూలీలు ఆకలి మంటలకు గురవుతున్నారు. వలస కూలీలకు క్యాంపుల్లో ఉంటే తప్ప భోజన వసతులు ఏర్పాటు చేయమని చెప్పి ప్రభుత్వం చెప్పింది. విజయవాడలో 6 క్యాంపులు ఉంటే 4500 మంది ఆ క్యాంపుల్లో ఉంటున్నారు. వలస కూలీల్ని అతిథులుగా గుర్తించి కేరళ ప్రభుత్వం ఏ రకంగా అయితే వాళ్ళకి ఫంక్షన్ హాల్స్లో ఏర్పాట్లు చేసి భోజన సదుపాయాలన్నీ కూడా ఎలా చేశారో ఆ రకంగా ఈ ప్రభుత్వం కూడా చేయాలి. క్యాంపుల్లో లేనటువంటి వలస కూలీలకి భోజనాలు పెట్టమని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇది. వెంటనే ప్రభుత్వం పునరాలోచన చేసి వలస కూలీలకు అందరికీ మే 3వ తారీఖు దాకా భోజన వసతులన్నీ కూడా ఫంక్షన్ హాల్స్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వలస కూలీల్ని మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళేదానికి వీలుగా రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లెనిన్ మహాశయుడు యొక్క 150వ జయంతి సందర్భం కార్మిక వర్గం యొక్క ప్రయోజనాల కోసం పునరంకితం అవుతామని ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు శపథం చేస్తూ ఉంది. కరోనా నేపథ్యంలో దావు బుచ్చయ్య కాలనీ ఫెయిర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి పేదలకు అండగా నిలిచారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆదేశాల ప్రకారం నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ కనకారావు వివరించారు. ఈ రోజున డైలీ కార్యక్రమాలు చేస్తున్నామండి. కరోనా వచ్చిన కాంచి ఇళ్లలో నుంచి బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళకి డైలీగా కూరగాయలు అని రైస్ అని డైలీ అన్నదానం ప్యాకెట్లు 1000 మందికి ప్యాకెట్ పార్సల్ చేయించేసి ప్రతి గడప గడపకి మా వెల్ఫేర్ అసోసియేషన్ అందరం పెద్దలందరూ కలిసి ఒక ఐకమత్యంగా ఉండి మేమంతా కలిపి ఈ దావు బుచ్చే కాలనీ ప్రజలకి గద్దె వెంకన్నారు ప్రజలకి మా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అందరం కలిపి డైలీ గడప గడపకి ప్రతి ప్యాకెట్ ఇవ్వటం జరుగుతుందండి. అట్లాగే మాకు మేమున్నాం అనుకొని ఒక మా బ్రదర్స్ లాగా అందరూ సపోర్ట్ చేస్తున్నారండి. ఈ రోజున కర్ణం రామకృష్ణ కానీ సాంబశివరావు గారు అని మా గురువుగారు అని ఆయన నేను చేసే కార్యక్రమానికి ఆయన గుణదల నుంచి ఫోన్ చేసి ఇట్లా నేను కూడా ఒక 5000 ఇస్తానని చెప్పి చెప్పడం జరిగిందండి. అట్లాగే మా బొచ్చిన రావణ గారు కానీ మన పొగిరి సురేష్ గారు కానీ ఈదిపల్లి సత్యనారాయణ కానీ ఇట్లాగా అందరం కలిపి ఇంకా ముందుకి పేదవారు అనే వారికి మేము కూడా ఉన్నామనే వెల్ఫేర్ అసోసియేషన్ అందరూ వచ్చారు. అట్లాగే మల్లాది విష్ణు గారు కూడా ఇంకా ప్రోత్సాహంగా మేము ఉంటాం, ఏదైనా అవసరమైతే మాకు ఫోన్ చేయండి, మా తరఫు మేము కూడా పంపిస్తామని చెప్పడం జరిగిందండి. మేము చేసే కార్యక్రమానికి మల్లాది విష్ణు గారు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఆయన కూడా ఏదో ఒకటి చేస్తా అన్నారండి, చేస్తున్నారు కూడా. ఈరోజు మన దావుబుచ్చే కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ గారైన చింతపల్లి కనకారావు గారి నాయకత్వంలో ఈ కమిటీ సభ్యులు కొంతమంది అనగా మన రామకృష్ణ గారు, నెక్స్ట్ పొగిరి సురేష్ గారు, బొచ్చిన రమణ గారు, ఈదిపల్లి సత్యనారాయణ గారు మరియు ఇంకోళ్ళెవరు సాంబశివరావు గారు వీరందరూ కలిపి ఇవాళ ఆహార అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఇలాగే ఈ కాలనీలో
పనులు లేక చాలా పనులు చేస్తున్న వాళ్ళు ఎక్కువ ఈ కాలనీలు పనులు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఆహారం సప్లై చేయాలని ఇంత ముందలగా ఈ కార్యక్రమాలు రెండు మూడు చేపట్టారు అదే విధంగా ఈ కాలనీలో ఇటువంటి సమస్యలు ఇంకేమన్నా ఉంటే ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం కూడా పొందాలని కోరుకుంటున్నాము ఈ కాలనీ తరపున ఇటువంటి కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి స్పాన్సర్స్ అందరికీ మా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము నేను ఈ కాలనీ సెక్రటరీని నా పేరు అర్జా వెంకటేశ్వరరావు ఈ విధంగా మన కనకారావు గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా జరగాలని కోరుకుంటున్నాము కరోనా రోగులకు వైద్యం చేస్తూ చనిపోయిన వైద్యులను సమాజం హీనంగా చూస్తుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు వైద్యులపై దాడులకు నిరసనగా గురువారం వైద్యులు నర్సులు శానిటేషన్ సిబ్బంది నల్ల రిబ్బన్లు పెట్టుకుని విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు మేము గత ప్రెస్ మీట్కి ఇప్పటికి లేటెస్ట్ అప్డేట్ వచ్చి మనకి ఇండియాలో 15474 యాక్టివ్ కేసులు ఉండటం జరిగింది తర్వాత మన రాష్ట్రానికి చూసుకుంటే ప్రస్తుతానికి పాజిటివ్ కేసెస్ 813 పాజిటివ్ కేసెస్ 24 డెత్స్ రిపోర్ట్ చేయటం జరిగింది అండ్ దీని తర్వాత మనకు శాంపిల్స్ నిన్న తీసుకున్నాయి 57,57 సో 5,757 శాంపిల్స్ తీసుకోవటం జరిగింది వాటిలో 56 పాజిటివ్గా రిపోర్ట్ చేయటం జరిగింది సో దీనికి ముఖ్య ఉద్దేశం వచ్చి రాష్ట్రంలో కానీ పొరుగు రాష్ట్రాల్లో కానీ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా డాక్టర్ల మీద నర్సుల మీద అంబులెన్స్ డ్రైవర్ల మీద శాంపిల్స్ తీసుకోవటానికి వెళ్ళిన డాక్టర్ల మీద లేకపోతే పోలీసు వారి మీద ఇట్లా ప్రజలు అసభ్యకరంగా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరం మనకి చెన్నైలో చూసుకున్నా లేకపోతే వేరే రాష్ట్రాల్లో చూసుకున్నా క్రిమేషన్ చనిపోయిన తర్వాత కూడా క్రిమేషన్ చేస్తున్నప్పుడు కూడా వారిని అడ్డుకుని క్రిమేషన్ కూడా ఆపేసే పరిస్థితికి మనం వచ్చామంటే మనం అందరం ఒకసారి మన యొక్క నైతిక విలువల్ని ఆలోచన చేసుకుని మనం ముందుకెళ్ళాలి మనం జీవితం కాలం జీవించిన తర్వాత చనిపోయిన తర్వాత కూడా మనకి కొంత ఒక గౌరవం దక్కుతుందని చెప్పి మన యొక్క సంస్కృతిలో ఉంది ఆ సంస్కృతిని మనం మర్చిపోయి చనిపోయిన తర్వాత కూడా క్రిమేషన్కు కూడా మనకి అధికారం లేదు లేకపోతే సరైన సౌకర్యాలు లేవు అంటే చాలా బాధాకరం కోవిడ్ రాగానే వారు చనిపోయిన తర్వాత క్రిమేషన్ని అడ్డుకుంటున్న వారందరికీ చెప్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు ఇది మనోధైర్యాన్ని చాలామంది కోల్పోతున్నారు దీనివల్ల ఇబ్బందులు వస్తాయి సో దీన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేషనల్ విభాగం దీన్ని ప్రొటెస్ట్ చేస్తూ మనం అందరూ ఈ దీంట్లో పాల్పంచుకునే ప్రతి ఒక్కరూ మీడియా వారు పోలీసు వారు ప్రజలందరూ కూడా మాకు సంఘీభావం తెలియజేస్తూ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అంటే డాక్టర్లకి నర్సులకి అంబులెన్స్ డ్రైవర్లకి లేకపోతే శానిటేషన్ వర్కర్స్కి అందరికీ కూడా తెలియజేస్తూ వైట్ అలర్ట్ అంటే ఒక కొవ్వొత్తిని మీరు వెలిగించి ఇవాళ 9 సాయంకాలం పూట 9 కొవ్వొత్తి వెలిగించాలి మీరున్న ఇంట్లో కానీ మీరున్న ప్రదేశంలో బయటకు కానీ వచ్చి ఒక కొవ్వొత్తి వెలిగించమని చెప్పి మేము సవినయంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తెలిపారు దీనిపై టీడీపీ బీజేపీ రాజకీయ విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు కేంద్రం అనుమతితోనే రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి 100,000 కిట్లు తెప్పించిందని ఎమ్మెల్యే జోగి రమేష్ వివరించారు ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పెరగాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు భావిస్తున్నారని హైదరాబాద్లో కూర్చుని పైశాచిక ఆనందం పొందుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు మంగళవారం ఆయన తాడేపల్లిలోని మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు హైదరాబాద్లో చంద్రబాబు ఉంటూ నీతి కబుర్లు చెబుతున్నారని ఆయన శాశ్వతంగా రాజకీయ సమాధిలోనే ఉంటారని విమర్శించారు కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి 100,000 కిట్లు తెప్పించిందని వివరించారు 100,000 కిట్లని దిగుమతి చేసుకున్నాం ఈ రోజున మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మన బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిస్థితుల్లో మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో మనం ముందుకు వెళ్ళాలి పరీక్షలు చేయాలి ఆ పరీక్షల్లో ఎవరికైనా కానీ పాజిటివ్ వస్తే వెంటనే వాళ్ళని క్వారంటైన్లో పెట్టాలి ఐసోలేషన్లో పెట్టాలని చెప్పేసి ఇంతగా తాపత్రయపడుతూ ఉంటే
ఈరోజు ఒక మహమ్మారిని ఎదుర్కొనే ఇది రాజకీయం కాదు ఇది రాజకీయాల్లో నువ్వు పోటీ చేద్దామని ఇది కాదు ఇది అందరికి మానవాళికి ముప్పు వాటిల్లని ఈ పరిస్థితుల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉండాల్సిన పరిస్థితుల్లో ఒక మనిషికి ఒక మనిషి తోడుగా ఉండవలసిన పరిస్థితుల్లో ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితుల్లో బాధ్యత కలిగిన ప్రతిపక్షం ఈరోజు ఎంత దిగజారి మాట్లాడుతూ ఉన్నారు బాధ్యత గల ప్రతిపక్ష అధినేత ఎంత దిగజారిపోతూ ఉన్నాడు ఈరోజు దీంట్లో ఏదో జరిగిపోయిందంట కుంభకోణం జరిగిపోయిందంట అంటే కేంద్రం కూడా కొనుగోలు చేసింది కేంద్ర అనుమతితోనే ఈరోజు కొనుగోలు చేస్తే కేంద్రం కూడా తప్పు చేసిందా కేంద్రం ఐసిఎంఆర్ అంటే మనకు సంబంధించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అక్కడ దాని పరిధిని దాటి కొనుగోలు చేసిందా ఒకసారి ఈ మాట్లాడే దౌర్భాగ్యం అడుగుతా ఉన్నా భారత వాయుసేనకు చెందిన L-76 విమానం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంది భారీగా వైద్య పరికరాలు మాస్కులు శానిటైజర్లు మందుల లోడుతో గన్నవరం L-76 సైనిక విమానం విమానాశ్రయానికి చేరుకుంది విమానంలోని బాక్సులని గన్నవరం విమానాశ్రయ సిబ్బంది జాగ్రత్తగా దిగుమతి చేసింది విమానాశ్రయ డైరెక్టర్ మధుసూదన్ రావు విమానాశ్రయ ఏసీపీ వెంకటరత్నం దగ్గరుండి ఈ పనులన్నింటినీ పర్యవేక్షించారు రాష్ట్రంలో బుధవారం ఉదయం 10 గంటలకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా మరో 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 813కు చేరింది ఈ మేరకు రాష్ట్ర నోడల్ అధికారి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు గడిచిన 24 గంటల్లో జరిగిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో కర్నూలు జిల్లాలో 19 గుంటూరు జిల్లాలో 19 కృష్ణాలో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష తీవ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఆసుపత్రులు పెంచాలని ఆదేశం ఘనంగా రష్యా విప్లవ రథసారథి లేని 150వ జయంతి వేడుకలు ఘన నివాళులర్పించిన సిపిఐ సిపిఎం రాష్ట్ర నాయకులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో క్లోరైడ్ ద్రావణం స్ప్రే కరోనా నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టీకరణ వైద్యులపై దాడులను ఖండించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాడులను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కావాలని పిలుపు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం